ఇద్దరు వ్యక్తులు అబ్కారీ శాఖ పోలీసులమంటూ రహదారిపై వెళ్తున్న వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడి నగదు కాదేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంటలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇజ్మాయిల్ వ్యక్తిగత పనుల కోసం ద్విచక్ర వాహనంపై కోదాడకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యాడు. దొరకుంట వద్దకు రాగానే నడిగూడెం మండలం రత్నావరానికి చెందిన బెల్లంకొండ వినయ్, కోదాడకు చెందిన మతిన్ ఇజ్మాయిల్ను అడ్డగించారు. తాము అబ్కారీ శాఖ పోలీసులమని తనిఖీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. కొద్దిసేపు హడావిడి చేసి గంజాయి తాగినట్లు బాధితుడిపై అభియోగం మోపారు. అతని నుంచి 4,500 రూపాయల నగదు, చరవాణిని లాగేసుకుని పరారయ్యారు. వీరి ప్రవర్తన పట్ల అనుమానంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించి నకిలీ పోలీసులుగా తేల్చారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించిన ఎస్ఐ అనిల్ రెడ్డి వీరిద్దరికీ గతంలో గంజాయి కేసులో ప్రమేయం ఉన్నట్లు తెలిపారు.